హాయ్ అండి, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ పోస్టులకు సంబంధించి కొన్ని ఉద్యోగాలు విడుదలయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. దాని గురించి చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో 85 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 29 ఉదయం 10:30 నుంచి ఫిబ్రవరి 6 సాయంత్రం 5 గంటల మధ్య అన్ని పని దినాల్లో ఆయా జిల్లాల ఎస్పి కార్యాలయాలకు వెళ్ళి అభ్యర్థులు దరఖాస్తులను పొందవచ్చు. అంటే ఇవి ఆన్లైన్లో దొరకు, వీటికి అప్లికేషన్లు. మనం ఆ ఎస్పి కార్యాలయాలకు వెళ్ళి అడిగితే ఈ విధంగా డ్రైవర్ పోస్ట్కి సంబంధించి అని వాళ్ళు మనకి అప్లికేషన్లు ఇస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 29 ఉదయం నుంచి ఫిబ్రవరి 7 సాయంత్రం 5 గంటలలోగా ఆయా జిల్లాల ఎస్పి కార్యాలయాల్లో అభ్యర్థులే స్వయంగా అందజేయాలి. సో అక్కడ అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసి మళ్ళీ మనం అదే ప్లేస్లో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 12 ఉదయం 8 గంటలకు డ్రైవింగ్, అట్లాగే శారీరక కొలతల పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ ఎన్నైనా చూస్తే జిల్లాల వారీగా శ్రీకాకుళంకు సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, విజయనగరంకి 1, విశాఖపట్నానికి 10, తూర్పుగోదావరికి 6, పశ్చిమగోదావరికి 5, కృష్ణాకి 20, గుంటూరుకి 18, ప్రకాశంకి 2, నెల్లూరుకి 4, కర్నూలుకి 4, అనంతపురంకు 3, చిత్తూరుకు 6, కడపకు 4, మొత్తం 85 పోస్టులు ఉన్నాయి. అట్లాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన దరఖాస్తుదారులకు విశాఖపట్నం పరేడ్ గ్రౌండ్లోను, అట్లాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఏలూరులోను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అభ్యర్థులకు ఒంగోలులో, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల అభ్యర్థులకు కడపలో డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తామని పోలీసు నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు. అట్లాగే ఇక్కడ అర్హతలు చూస్తే 2018 జులై 1వ తేదీ నాటికి ఎస్ఎస్సి లేదా తత్సమాన అర్హత కలిగిన వారు, అర్హత కలిగిన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి, హెచ్వి మోటార్ వాహన లైసెన్స్ కలిగి ఉండాలి. సో ఇదండి, 10th క్లాస్ అనేది 2018 జులై నాటికి ఎస్ఎస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి, అట్లాగే హెవీ మోటార్ వాహన లైసెన్స్ కలిగి ఉండాలి. అట్లాగే వయసు పరంగా చూస్తే 18 to 30 ఇయర్స్ మధ్య వయసు అనేది ఉండాలి. అది అప్లికేషన్ అనేది ఎక్కడ మనకు దొరకదు, ఓన్లీ ఎస్పి కార్యాలయంలో దొరుకుతుంది. మీరు ఆ జిల్లాకి ఎస్పి కార్యాలయంలోకి వెళ్ళి ఫిలప్ చేసి ఎంబటిని అక్కడే ఇచ్చేయచ్చు అదే కార్యాలయంలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.